ఇప్పుడు కాదు నొప్పి లేకుండా కాస్మెటిక్ క్లినిక్ లో నమస్తే రమ్మగారు నమస్తే జయ మంచి స్టోరీ చెప్తారండి చిల్లంగేరి కథలు చెప్పాగా మన పుస్తకం అవును అందులో నుంచి ఇంకో అది చెప్తాను ఇవేంటంటే లైఫ్ కి దగ్గరగా ఉన్నాయి అనిపిస్తుంది అనమాట బాగా కనెక్ట్ అయినట్లు కనెక్ట్ అయ్యాను కొన్ని కొన్ని కథలు బాగున్నాయి ఇప్పుడు పిల్లలు మనం చెప్తే దాని మీద మనం ఆలోచనకి బాగుంటాయి అని ఈ చిల్లంగేది గ్రామంలో చలమయ్య అని ఒక మూతపరి ఉన్నారు ఆయనకి భార్య ఉంది అన్నపూర్ణ ఒక కుమారుడు ఉన్నాడు భూషణం వీళ్ళు చాలా హాయిగా చక్కగా ఉండేవాళ్ళు అయితే పిల్లడికి పెళ్లిడు వచ్చింది పెళ్లి చేద్దాం అనుకుంటారు అయితే పెళ్లి సంబంధాలు చూస్తే తమ చుట్టాల్లో ఓ ముగ్గురు ఆడపిల్లలు తమకి వాళ్ళుగా కనపడ్డారు మనం కూడా చూస్తాను చూడు అట్లా వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తే ఈ పిల్ల ఈ పిల్ల సరిపోతుంది మన అని అంటే కొంచెం ఏజు తర్వాత ఏమో పిల్ల వయసు రూపురేఖలు బాగున్నాయి వాళ్ళకి మనకి చూపించుకోవటం వాళ్ళ ఈడు జోడే కాదు అమ్మా నాన్నల ఈడు జోడు కూడా సరిపోయింది అది కూడా చాలా కదా ఆలోచించుకుని ఈ ముగ్గురు అమ్మాయిల్ని కొడుక్కి చెప్పారు పిల్లడే ఉన్నాడు నాకేం అభ్యంతరం లేదు మీరు ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేయండి అన్నాడు వీళ్ళు ఏం ఆలోచించుకున్నారు ముగ్గురు కొంచెం మనకు కావాల్సిన వాళ్ళే ముగ్గురు పిల్లలు బాగున్నారు ఏ పిల్లల్ని సెలెక్ట్ చేయాలి అని బాగా ఆలోచించి ఓ పని చేద్దాము వెళ్ళని ఈ ముగ్గురిని మన ఇంటికి తెచ్చి ఒక వారం రోజులు ఉంచుకుందాం పిల్లల లక్షణాలు చూసి మనకి సరిపడే పిల్లల్ని చేసుకుందాం అనుకున్నారు కాబట్టి ఇది తప్పు ఇది కాలేజ్ లో అలా చేయకూడదు కదా ఈ పిల్ల మనకి సరిపోతుంది మిగిలిన వాళ్ళు ఎవరికి చాలరదే తప్పు కదా అప్పు గారు చాలా తప్పు అలా చేయకూడదు మనకి ఏందో అది చేసేసుకోవాలి అంతే తప్పిస్తే సెలెక్షన్ చేస్తామంటే ఎట్లా అవును అది చేయకూడదు కానీ పూర్వపు రోజుల్లో అలా చేసేది స్వయంవరాలు ఉండేవి కదా అమ్మాయిలు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు అబ్బాయిలు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు సరే అయితే ఏమైంది ఈ ముగ్గురాడ పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పారు సరదాగా నాలుగు రోజులు ఉంచుకుంటాం పంపించండి అని ఈ ముగ్గురు పిల్లలు ఇంటికి వచ్చారు చక్క ఇంట్లో తిరుగుతుంటే బాగానే ఉంది ఆవిడ చక్కగా పిల్లల్ని బాగా చూసుకునేది సరే ఏమైంది కొంచెం పండగ రోజులు బయట బియ్య బస్తాలు బయట పెట్టి వచ్చిన వాళ్ళందరికీ దానం చేసే ప్రక్రియని ఈ ముగ్గురు ఆడపిల్లలకి అప్పచెప్పారు సరే ముగ్గురు అమ్మాయిలు ఏమేమి పేర్లు పెట్టారు మమత సుగుణ నందిని సరే నందిని ఆయన పిల్ల ఎవరొస్తే వాళ్ళకి దోసిడుతూ ధాన్యం పోసి పంపించేది ఆ సుగుణ రెండో పిల్ల రెండు ఇంకో అమ్మాయి ఒక అబ్బాయి ఎవరైనా దుఃఖలు బాబు ఇంత శుభ్రంగా ఉన్నాడు నీకు దానం ఎందుకు ఏదైనా పని చేసుకోకూడదు దొడ్లకెళ్ళి కాస్త ఏమైనా పని చేయి నీకు అన్నం పెడతాను బాగుంది అని అని కాస్త బక్కగా ముసలిగా పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళకి దానం చేసి ఏ కుర్రాళ్ళు కొంచెం యంగ్స్టర్స్ ఎవరైనా కనపడి కాస్త గట్టాగట్టగా ఉంటే తిట్టేది కాదు ఇంత స్ట్రాంగ్గా ఉండి నువ్వు బిచ్చానికి వస్తే ఎట్లాగయ్యా బిచ్చగాళ్ళు ఎట్లా బతుకుతారు అట్లా చేయొద్దు కావాలంటే పని చేసుకో అని చెప్పి వాళ్ళకి దానం చేసేది కాదు ఈ మూడో అమ్మాయి ఉండేది మామత ఏదో దాని పేరు మమత అమ్మాయి ఏమిటి పొద్దుస్తామానో పొద్దున ఎవరికో పెట్టారు ఇంక పెట్టాం వెళ్ళిపో అని పంపించేసేది బస్తాలు రగిపోతున్నాయి అనిపించేది అమ్మాయికి ఎందుకు ఇంత అని ఇచ్చేది కాదు పైపెచ్చి తిట్టిపోసేది పొద్దునే తయారయ్యారు మంద ఎన్నిసార్లు వేస్తాం ఎంతమందికైనా వేస్తాం పోపండి అని చూస్తున్నారు వీళ్ళు ముగ్గురు అమ్మాయిలు మూడు రకాలుగా ఉన్నారు ఇంతలో ఏమైందట వాళ్ళ దగ్గర అందరు నలుగురు కూర్చుని అన్నాలు తింటుంటే భోజనాలు చేసి సాయంకాలం కబులు చెప్పుకుంటూ చర్చ ఏదో వచ్చింది వాళ్ళ దగ్గర ఒక పాడి పశువులు కొన్ని వట్టిపోయినాయి ఉన్నాయి బాగా కొన్ని పశువులు వట్టిపోతే ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే అదేమిటి ధర్మ సంస్థలు ఏవో ఉంటాయి ఈ పెద్దవాటిని చూసేందుకు ముసలి వాటిని వాటికి పంపించేస్తే సరిపోతుంది ఇంట్లో గడ్డిదండగ్గు కదా ధార్మిక సంస్థలకు ఇచ్చేస్తే సరిపోతుంది ఇవాళ రేపు అట్లా గొడ్లను కాపాడే వాళ్ళు ఉన్నారు అది మనకెందుకు ఇప్పుడు మామూలు పాలిచ్చే గొడ్లతో పాటు ఒట్టిపోయిన గొడ్లను కూడా పెట్టుకోవాలంటే చాలా సరిపోవాలి కదా అని ఒక పిల్ల చెప్పింది అని అన్న పిల్ల ఆ మామత పిల్ల ఏమందంటే ఒట్టిపోయిన గొడ్లు ఉంచుకోవటం ఎందుకు వాళ్ళకి మాత్రం ఎందుకు కబెళ్లాకు తోలేస్తే సరిపోతుంది అందరూ చేసేదే అది ఒట్టిపోయిన గొడ్లు మనకు ఉపయోగించవు వాటిని ఎందుకు ఉంచుకోవటం అనవసరంగా మళ్ళీ ఎక్కడికో పంపించాలంటే అది కూడా టైం దండగా డబ్బులు దండగా వేస్ట్గా మూడో పిల్ల సుగుణన్న పిల్ల మాత్రం అమ్మాయి ఏమందంటే అదేమిటి ఒట్టిపోతే మాత్రం ఇంతకాలం అవి సేవ చేయటం వల్లే కదా మనకు పాలు నీళ్లు ఎన్ని పాలు పెరుగు ఇన్ని వచ్చినాయి ఏముంది గొడ్డు వట్టిపోతే గడ్డి తింటుంది కనీసం పేడైనా వేస్తుంది అదైనా పెంటపోకి యూజ్ అవుతుంది ముసలి అయిపోయినాయి ముసలి అయిపోయాక వదిలేస్తామా కావాలంటే ఇంకో చిన్న చాలు వేసి వాటిని మాత్రం ఆ సార్లో వేస్తే సరిపోతుంది మూడు చాలకపోతే ఇంకో ఇంకోసార్లు వేసుకోవాలి జీవితకాలం అంతా అవి చిన్నప్పటి నుంచి వాటి పాలతోటే మనం బతికి అలా వదిలేస్తే ఎట్లా సరే వీళ్ళు ఏమనుకున్నారు బాగా ఆలోచించుకుని ఈ సుగుణకే ఎవరికి దానం చేయాలి ఎవరికి దానం చేయకూడదో తెలుసు ఆలోచించుకున్నారు ఇంతలో ఈ పిల్లల అమ్మా నాన్నలు వచ్చారు వారం అయిపోయిందే తీసుకెళ్ళటానికి వెళ్తుంటే సరే తండ్రులు వచ్చి ఆడపిల్లల్ని తీసుకుపోతున్నారు వీళ్ళు ఆలోచించుకుని చెప్తామన్నారు ఇంతలో ఏమైంది ఆ సుగుణ వాళ్ళ నాన్నకి ఏం చెప్పిందంటే నాన్న అత్తయ్యకి కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది నిన్నటి నుంచే పాపం ఏమీ పని చేయలేకపోతుంది వెళ్ళిపోవటం ఎందుకు వాళ్ళు వెళ్తే వెళ్ళారులే నాలుగు రోజులు ఉండి ఆవిడ కొంచెం లేచాక వారం నుంచి వండి పెట్టింది ఆవిడ కొంచెం లేచాక బయలుదేరదానులే నాన్న అంతగా కావాలంటే నువ్వు వెళ్ళిపో నేను వారం ఉండి వచ్చే వారం నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్దు కానీ అంది అని ఇంకొక ఐదు రోజులు ఉండి ఈ అత్తయ్య కోలుకునేదాకా కోలుకునే దాకా సేవ చేస్తుంది గొడ్డు గోదా వ్యవహారం పాలేళ్ళ కన్నాలు పెట్టడం పల్లెటూళ్ళలో బోల్డ్ పనులు పని చేయడానికి పని వాళ్ళున్నా పైన చూసుకునేందుకు పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఆవిడ చేయవలసిన పని అంతా చేసి ఆవిడ కొంచెం ఆరోగ్యం చిక్కాక అప్పుడు బయలుదేరి వాళ్ళ నాన్న వస్తే వెళ్ళి వీళ్ళు ఆలోచించుకున్నారు భూషణం ఏం చెప్పాడంటే నాన్న నేను ఈ సుగుణనే చేసుకుంటాను ఎందుకంటే ఈ అమ్మాయికి ఈ వీళ్ళకి దానం చేయచ్చు వీళ్ళకి దానం చేయకూడదు తెలుసు అనే అవగాహన ఉంది ఒట్టిపోయిన గుడ్డైనా రేపొద్దున పంపిచేసేద్దాము పంపి చేసేద్దాము బయటకు అనలేదు ధార్మిక సంస్థకి వద్దంటోంది కవేలాకి వద్దంటోంది కాబట్టి ఇది కొంచెం మంచిదే తర్వాత ఎవరిదారిన వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతుంటే ఒంట్లో బాగుండలేదని వారం రోజులు అమ్మక బాగలేదని వారం రోజులు మన ఇంట్లో ఉండి పని చేసింది పిల్ల బుద్ధిమంతురాలుగా ఉంది నాకు ఇలాంటి పిల్ల కావాలన్నాడు వాళ్ళ అత్త తల్లి ఫోన్ లేరా రేపొద్దున ఈ పని చేయలేని పెద్దవాళ్ళమైతే మమ్మల్ని బయటికి పంపే మనకన్నా ఇంట్లో ఉంచుకుంటుంది అది కదా కోడళ్ళకి కావాల్సింది అంతేగా మనం వ్యక్తుల నమ్మకాలు ఎలా సంపాదిస్తాం మాటలతోటి కాదు చేతలతో అంతే మన క్రియతోటే అంతకుముందు అమ్మాయి ఒట్టిగా మాట్లాడింది క్రియ చివరికి కనిపించింది క్రియతోటే మనం ఎవరినైనా గెలుచుకోగలుగుతాం ఇలాంటి కథలు అప్పుడప్పుడు వినండి ఇవేంటంటే నిజంగా మీ లైఫ్లో మార్పు వస్తుందని అనుకోవద్దు చివరికి అబ్బాయి సుగుణాన్ని పెళ్లి చేసుకున్నాడు ఆ ఇద్దరు పిల్లలకి మీ మా పిల్లగాడికి ఈఎంఐ సూట్ అవుతుంది అని చెప్పేసి చెప్పేశారు ఇలా ఆడపిల్లల్ని సెలెక్ట్ చేయమని చెప్పట్లేదు ఈ కథ అందు కాదు చెప్పింది ప్రధానమైనది ఏంటంటే మన ప్రవర్తన మిగిలిన వాళ్ళల్లో ఒక ఒక పాజిటివ్ వైబుని కలిగించాలి మొన్న మధ్య ఎవరో పెట్టారు మెసేజ్ నాకు వెళ్ళే ఎక్కువ కాలం అవలేదు అమ్మాయికి ఒకళ్ళు ఒకళ్ళు నాతో మాట్లాడారు అక్కడ వాళ్ళ ఇంట్లో అంతా ఆడపడిచి నాకు సరదాలు ఉంటాయి నాకు ఉద్దేశాలు ఉంటాయి నేనేం చేయాలన్నా ఎంతసేపు మా అడగాల్సి వస్తుంది అని ఈ పెళ్ళై సంవత్సరం కూడా కానీ చిన్నపిల్లకి అత్తవారింట్లో అన్ని హీ నాకే కావాలన్న ధోరణే ఉండకూడదు అనిపిస్తుంది చిన్నపిల్లవు కదా పెద్దవాళ్ళు చెప్పినట్టు చేస్తే సరిపోదు సరిపోతుంది కదా హక్కుల కోసం పోరాడతాం మనం బాధ్యత తీసుకోగలుగుతామా అది ఆలోచించుకో అది ఆలోచించాం ఇలాంటి కథల్ని మనీ ఆలోచింపచేస్తాయి మనకి హక్కు కావాలంటే మొదట బాధ్యత తీసుకోవటం నేర్చుకోవాలి ఖచ్చితంగా అండి ఇప్పుడు ఈ కథలో సుగుణ పని చేసుకోలేవా అని చెప్పి కేకలేసింది పని తాను ఇస్తానని చెప్పింది వెనక్కి దొడ్లోకి వెళ్ళి పని చేసి పెట్టు గొడ్ల దగ్గర బాగా చేయి నీకు అన్నం పెడతాను కదా ఇప్పుడు నువ్వు ఎప్పుడు కేకలేయగలవు నువ్వు ఏదైనా పని చూపించగలిగినప్పుడు పని చేసుకుని బతకచ్చు అంటే ఎవడిస్తాడు పని నువ్వు ఇస్తావా అంటారు వాళ్ళు ఇస్తానని చెప్పగలగాలిగా అవును బాధ్యత తీసుకోవాలి మొదట అప్పుడు హక్కు ఆటోమేటిక్గా వస్తుంది కరెక్ట్ కొన్ని చోట్ల బాధ్యతగా ఉన్నా కూడా హక్కులు ఇవ్వని ప్రపంచం ఒకటి ఉంటుంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా అలాగని మనం బాధ్యత తీసుకోవడం మానేయకూడదు వీళ్ళు ఎలాగో ఇవ్వరు కాబట్టి నేనేం చేయనని మానేయకూడదు బాధ్యతగా ప్రవర్తించడం వల్ల కనీసం మీకు మీరైనా జవాబారీగా ఉంటారు వాడేవడికో జవాబారీతన వద్దు మనకి మనకి మనకైనా కాదు కదా నా వరకు నేను కరెక్ట్గా ఉన్నాను అని అనుకోవాలి మనం అనుకోవాలి అంటే ఇలాంటి కథలు విని మీ గురించి మీరు పునరాలోచన చేయండి తప్పకుండా కథ కంచికి మనం ఇంటికి నమస్తే నమస్తే